హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీవీఎస్ జూపిటర్ 125 డిస్క్ వేరియంట్ యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్క్ వేరియంట్ కున్న డిఫరెన్సెస్ ఏంటనేది అయితే డీటెయిల్గా కంపేర్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఇలా ఉంది. మనకి డిస్క్ వేరియంట్ అయితే ఇక్కడ ఉంది అండ్ నాన్ డిస్క్ వేరియంట్ ఇది. ఇది టీవీఎస్ జూపిటర్ 125 సీసీ అండ్ 125 సీసీ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. టీవీఎస్ జూపిటర్ 125. టీవీఎస్ జూపిటర్లో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డాన్ ఆరెంజ్, ఇండే బ్లూ, ప్రిస్టైన్ వైట్ అండ్ టైటానియం గ్రే. మనకి ఇక్కడ ఉన్నది టైటానియం గ్రే వేరియంట్ అయితే ఉన్నాయి. రెండు వెర్షన్స్లో కూడా, అంటే డిస్క్ వేరియంట్ యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్క్ వేరియంట్లో కూడా టైటానియం గ్రే వెర్షన్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే వైట్ అయితే ఉంది. అండ్ దీంట్లో మేజర్గా అసలు ఏ డిఫరెన్సెస్ ఇచ్చారనేది అయితే చూద్దాం. స్టార్టింగ్ హెడ్లైట్ చూస్తే మనకి ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్క్ వేరియంట్లో కూడా సేమ్ క్రోమ్ ఎలిమెంట్ ఉంది, వైజర్ ఉంది అండ్ దీంట్లో కూడా వైజర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ చూస్తే సిగ్నల్ లైట్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే డిస్క్ వేరియంట్లో డిఆర్ఎల్ ఇచ్చారు అండ్ నాన్ డిస్క్ వేరియంట్లో డిఆర్ఎల్ అయితే లేదు. ఒకసారి కీ ఆన్ చేసి చూపిస్తాం. సో ఇక్కడ డిస్క్ వేరియంట్లో చూస్తున్నారు కదా, ఇక్కడ డిఆర్ఎల్ అయితే లైట్ అయింది. అండ్ దీంట్లో కూడా ఒకసారి కీ ఆన్ చేద్దాం. అండ్ దీంట్లో కీ ఆన్ చేసినా సరే మనకి ఇక్కడ డిఆర్ఎల్ అనేది ఏం లేదు. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ లోపల డిఆర్ఎల్ చూస్తే రెండిట్లోనూ ఏం బ్లింక్ అవ్వట్లేదు. బట్ ఇంజన్ మనం స్టార్ట్ చేస్తే కనుక ఈ హెడ్ లైట్లో డిఆర్ఎల్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆన్ చేస్తే చూసారు కదా డిఆర్ఎల్ అనేది దీంట్లో ఆన్ అయింది. సేమ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. అండ్ ఈ రెండిట్లో ఇక్కడ మనకి పాస్ లైట్ స్విచ్ యాజ్ వెల్ యాజ్ హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్ ప్రొఫైల్ చూస్తే సైడ్ ప్రొఫైల్ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, సేమ్ బ్యాడ్జింగ్ ఉంది అలాగే. బట్ ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు డిజైన్ అనేది. ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఇవ్వకుండా మ్యాట్ ఫినిష్ టైప్లో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది టోటల్గా మెటల్ బాడీ వస్తుంది. అండ్ బ్యాక్ టైల్ లైన్ చూసినా సరే మోస్ట్లీ మొత్తం సేమ్ ఉంది. అండ్ ఈ గ్రాబ్ రైల్ పైకి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్క్ వేరియంట్లో కూడా సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ టర్న్ సిగ్నల్ పైన కూడా చూడండి, ఇక్కడైతే మనకి క్రోమ్ ఫినిష్ ఇచ్చారు కదా. అండ్ ఇక్కడ మ్యాట్ ఫినిష్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ మేజర్గా ఇంకా డిఫరెన్సెస్ ఏమున్నాయని చూస్తే దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి ఎలా ఉందో. అండ్ ఒకసారి కీ ఆన్ చేస్తాం. అండ్ కీ ఆన్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ స్లైట్లీ అంటే పార్షియల్ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మోడ్స్ చూస్తే మనకి ట్రిప్ 1, ట్రిప్ ఎఫ్, ఓడోమీటర్, పెట్రోల్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ డేట్, కిలోమీటర్స్, టైమ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు నాన్ డిస్క్ వేరియంట్, నాన్ డిస్క్ వేరియంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ టైప్లో ఉంది. ఫ్యూయల్ ఇండికేటర్ అనేది కూడా అనలాగ్ ఇచ్చారు, స్పీడోమీటర్ అనలాగ్ ఇచ్చారు, ఓడోమీటర్ కూడా అనలాగ్ ఇచ్చారు. దాంట్లో పార్షియల్ డిజిటల్ ఇచ్చారు కదా, దీంట్లో పార్షియల్ డిజిటల్ కాకుండా మొత్తం టోటల్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్కువ అండ్ పవర్ మోడ్స్ అయితే సేమ్. అండ్ నెక్స్ట్ ఈ రెండు స్కూటర్స్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ గురించి అయితే చెప్పాలి. దీంట్లో చూస్తున్నారు కదా ఇక్కడ యూఎస్బి పవర్ సాకెట్ అయితే ఇచ్చారు మన మొబైల్స్ అవి ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక గ్లో బాక్స్ ఇచ్చారు, 2 లీటర్ గ్లో బాక్స్. అండ్ ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు. అండ్ నాన్ డిస్క్ వేరియంట్లో కూడా సేమ్ ఆల్ ఫంక్షన్ లాక్ ఇచ్చారు యాజ్ వెల్ యాజ్ హుక్ ఇచ్చారు. అండ్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ చూస్తే కనుక ఇక్కడ లేదు, మనం యాజ్ ఎన్ యాక్సరీ కావాలంటే ఫిట్ చేయించుకోవచ్చు. అండ్ మేజర్ చేంజ్ వచ్చి ఫ్యూయల్ లిడ్ వచ్చేటప్పటికి ఫ్రంట్కి మూవ్ చేశారు. సో మన నార్మల్ బైక్స్లో పెట్రోల్ ఫిల్ చేసుకునేటప్పుడు ఎలాగ బైక్ నుంచి దిగాల్సిన అవసరం అయితే ఉండదు, ఈవెన్ ఈ స్కూటర్స్లో కూడా అలా ఉండదు. అండ్ ఇది ఎలా ఓపెన్ అవుతుంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడైతే చూసారు కదా పెట్రోల్ ఫ్యూయల్ లిడ్ అనేది. అండ్ పెట్రోల్ ఫ్యూయల్ లిడ్ అనేది ఇక్కడికి మూవ్ చేయడం వల్ల మెయిన్గా అండర్ బూట్ స్పేస్ అయితే చాలా పెరిగింది. అండ్ ఈవెన్ ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా చాలా ఉంది, చాలా కంఫర్టబుల్గా. అండ్ మనం ఎక్కువ లగేజ్ క్యారీ చేయాలనుకున్నా కూడా. అండ్ ఇక్కడ హుక్ ఆల్రెడీ మీరు చూసారు కదా, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా హుక్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ నుంచి మనకి ఈ ఫుట్ బోర్డ్ కిందకైతే మూవ్ చేశారు. సో అలా మూవ్ చేయడం వల్ల మనకి అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఎంత పెరిగిందో ఒకసారి చూపిస్తా చూడండి. అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ అయితే చాలా పెరిగింది. అసలు 2 ఆఫీస్డ్ హెల్మెట్స్ అయితే ఈజీగా కంఫర్టబుల్గా పడతాయి. బట్ దీంట్లో లైట్ అనేది మిస్ అయింది. మనకి ZX వేరియంట్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్లో మనకి ఇక్కడ లైట్ అయితే ఇచ్చారు, బట్ దీంట్లో ఎల్ఈడి లైట్ అయితే లేదు.
అండ్ దెన్ కమింగ్ టు నాన్ డిస్క్ వేరియంట్ లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అది వీళ్ళు ఎస్బిటి అంటారు అండ్ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ. అది ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా బోత్ బ్రేక్స్ లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. అండ్ డిస్క్ వేరియంట్లో చూస్తే మనకి 220mm డిస్క్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ నార్మల్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఇక్కడ డిస్క్ వేరియంట్లో చూస్తే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. 90x90 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ టైర్స్ వచ్చేటప్పటికి టీవీఎస్ నుంచి టీవీఎస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొత్తం బోత్ టైర్స్ 90x90 12-inch ట్యూబ్లెస్ టైర్స్, అవి కూడా మొత్తం టీవీఎస్ నుంచే. అండ్ డిస్క్ లేని వేరియంట్లో మొత్తం రెండు టైర్స్ కూడా 90x90 12-inch అండ్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 130mm డ్రమ్తో వస్తుంది. అండ్ మెయిన్గా ఈ జూపిటర్ 125cc బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ మనకి వెయిట్ అనేది ఓన్లీ లెఫ్ట్ కాకుండా రైట్ కాకుండా అదేం లేకుండా మెయిన్గా అంటే మధ్యలోకి ఉండేలాగా దీన్ని అయితే డిజైన్ చేశారు. దీని లోపల పార్ట్స్ కానీ మొత్తం అంటే వెయిట్ రేషియో అనేది కరెక్ట్గా డిజైన్ చేశారు దీంట్లో. అండ్ రెండింటికి సెల్ఫ్ స్టార్ట్ యాజ్ వెల్ అస్ ఈ కిక్ స్టార్ట్ ఆప్షన్ అయితే ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ అయితే 33 liters వస్తుంది. ఆల్మోస్ట్ మనం మిగతా జూపిటర్స్ కానీ యూజ్ చేసినా 21 liters అయితే ఉంటుంది, బట్ దీంట్లో 33 liters కెపాసిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ చూసుకుంటే మనకి దీంట్లో డిస్క్ వేరియంట్లో ఈ టీవీఎస్ ఇంటెలిగో అనే ఫీచర్ అయితే ఇచ్చారు. మనము ఇంజిన్ ఐడిల్లో ఉన్నప్పుడు అంటే ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర అది ఐడిల్లో ఉన్నప్పుడు ఒక 30 seconds దాటగానే ఇంజిన్ అనేది ఆఫ్ అవుతుంది. ఒకవేళ మనం ఈ స్విచ్ కనుక ఆన్లో ఉంచుకుంటే ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ కొంచెం ఇది రెవ్ చేయగానే ఇంజిన్ అనేది లైఫ్లోకి వస్తుంది. సో దానివల్ల పెట్రోల్ ఎకానమీ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది డిస్క్ వేరియంట్లో ఉన్న ఫీచర్. అండ్ నాన్ డిస్క్ వేరియంట్లో కూడా ఇక్కడ ఒక స్విచ్ అయితే కనబడుతుంది కదా, ఇది జస్ట్ ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్కి. ఇంటెలిగో ఫీచర్ అయితే దీంట్లో లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉండగా నేను ఈ పవర్ స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేసినా సరే ఇంజిన్ అయితే ఆన్ అవ్వట్లే. సో ఇప్పుడైతే ఆన్ అయింది అండ్ ఆఫ్. సో ఇది ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ అయితే. అండ్ అలాగే ఈ రెండు స్కూటర్స్లో కూడా మనకి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నేనైతే స్టార్ట్ చేశాను కదా, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఇది ఎగ్జాస్ట్ సౌండ్. అండ్ మనం ఒకవేళ ఈ సైడ్ స్టాండ్ కనుక ఆన్లో ఉంటే సో బీప్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ బీప్ సౌండ్తో పాటు మనకి ఇంజిన్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఇది సేఫ్టీ విధంగా అసలు మంచి ఫీచర్. ఈ డిస్క్ వేరియంట్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్క్ వేరియంట్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్ లైట్ బటన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ హారన్. అండ్ ఈ రెండు స్కూటర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, బట్ చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉన్నాయి అంతే. సో ఇప్పుడు మెయిన్ స్పెసిఫికేషన్స్ అంటే దీని ఇంజిన్ పవర్ కానీ అవన్నీ ఎంతంత ఇచ్చారు ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ ఈ రెండు కూడా 124.8cc CVT ఆటోమేటిక్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఎయిర్ కూల్ 2-వాల్వ్ ఇంజిన్తో వస్తాయి. అండ్ ఇది మ్యాక్సిమం పవర్ ప్రొడ్యూస్ చేసేది 6 kW అంటే 8.15 PS పవర్ అట్ 6500 rpm. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేటప్పటికి 10.5 Nm అట్ 4500 rpm. అండ్ ఫ్రంట్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ రేర్ అయితే మోనోష్యూబ్ ఇన్వర్టెడ్ హైడ్రాలిక్ 3-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్స్ వస్తాయి. అండ్ రెండిట్లో కూడా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.1 liters వస్తుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫుట్ బోర్డ్ కిందకైతే మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెయిట్, ఈ డిస్క్ లేని వేరియంట్ 107 kg ఉంది, డిస్క్ ఉన్న వేరియంట్ అయితే 108 kg ఉంది. రెండింటికి జస్ట్ 1 kg డిఫరెన్స్ ఉంది అంతే వెయిట్లో. సో ఇది గైస్ టీవీఎస్ జూపిటర్ 125లో డిస్క్ వేరియంట్ యాజ్ వెల్ యాజ్ నాన్ డిస్క్ వేరియంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ టీవీఎస్ రిలేటెడ్ ఏ బైక్ అయినా స్కూటర్స్ కానీ మీకు పర్చేస్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైడ్ సేఫ్, టేక్ కేర్.